ఇక్కడ అది దానికి పులి కౌంటర్, తర్వాత రేవంత్ రెడ్డి కౌంటర్ కీన కూడా ఇస్తున్నాడు. ఆ తర్వాత ఇది ఆ సంగతి తర్వాత చూసుకుందాం, ముందు 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామన్న సంగతి ఏంది. ఈ నెల కరెంటు బిల్లు ప్రజలు ఎవరు కట్టొద్దు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక పెద్ద సంచలన ఒక పిలుపే ఇచ్చారు. ఈ నెల కరెంటు బిల్లు కట్టొద్దు అని చెప్తున్నారు. మనం దీని మీద ఒక పోల్ పెడదాం, చూద్దాము ఈ నెల కరెంటు బిల్లు మీరు కడతారా కట్టరా అనేది చూద్దాము. చూద్దాం జనాలు స్పందన ఏముంది, నిజంగానే కడతారా కట్టరా అనేది చూద్దాము. ఒక పోల్ అయితే మనం క్రియేట్ చేద్దాము. ఈ నెల కేటీఆర్ చెప్పినట్టు ఈ నెల మీరు కరెంటు బిల్లు కడతారా కట్టరా అనేది ఒక పోల్ క్రియేట్ చేయండి. మనం దీనికి సంబంధించి రిజల్ట్ ఎండింగ్లో చూద్దాము. మరి ఈ నెల కరెంటు బిల్లు కట్టొద్దు అని వీళ్ళు పిలుపునిస్తున్నారట. ఇక్కడ కరెంటు బిల్లు కట్టొద్దు అని మీరు పిలుపునిస్తున్నారు సార్, నిజమే. కానీ మొత్తం కరెంటు విద్యుత్ వ్యవస్థను నాశనం చేసి అప్పులప్పాలు చేసినటువంటి ఆరోపణలు మీ మీదనే ఉన్నాయి. అంటే మొత్తం 1000 కోట్లు మొత్తం అప్పులు చేశారు, ఎక్కడ వెళ్ళేవరకు బిల్లులు ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మొత్తం అప్పులు అయిపోయినాయి. అక్కడ ఆ సింగరేణికి ఆ బిల్లులు ఇవ్వలేదు, ఇక్కడ ఎవరికి బిల్లులు ఇవ్వలేదు. చాలామంది ప్రభుత్వ కార్యాలయాలే ట్రాన్స్కోకు మొత్తం బకాయి పడిపోయినాయి. ఇవన్నీ కూడా పెట్టి మీరు ఇప్పుడు కరెంటు బిల్లు కట్టొద్దు అని చెప్తున్నారు. మరి చూడాలి జనాలు ఏమనుకుంటున్నారో.